ओम साई राम वेलकम बैक टू अवर चैनल स्वीट होम द्वारका माई अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। इवाल्टि वीडियो लो मिराकिल वच्चेसी ఒక అమ్మాయి వాళ్ళ అక్క బావ వాళ్ళ పాప గురించి అన్నమాట. సో అమ్మాయి వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయ్యింది, వాళ్ళకు ఒక సంతానం కూడా. సో అమ్మాయి వాళ్ళ బావగారికి జాబ్ పోయిందన్నమాట కోవిడ్ టైంలో. ఇంకా ఆ టైంలో చాలా కష్టంగా ఉండింది, అంటే కోవిడ్ వచ్చిన కొత్తల్లో అన్నమాట. సో ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోయాయి, ఇటు చూస్తే జాబ్ లేదు. కానీ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు, 1 ఇయర్ వరకు చాలా స్ట్రగుల్ చేశాడు. ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ ఉంటే అక్కడక్కడ వెళ్ళిచ్చాడు, కానీ ఎక్కడ కూడా అతనికి జాబ్ రాలేదన్నమాట. అయితే ఒకరోజు వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేకపోవడం చూసి ఈ అమ్మాయి ఏం చేసింది, బాబాని వేడుకొని ఆ రోజు రాత్రి పడుకోగానే దసరాకు ముందు రోజు అన్నమాట, సో బాబా కళ్ళలోకి వచ్చి వాళ్ళ అక్క చెయ్యి అక్క వాళ్ళ పాప చేయి పట్టుకొని బాబా అంటున్నారట ఈ అమ్మాయితో, నువ్వు టెన్షన్ పడకూడదు ఇంకా, ఎందుకంటే వీళ్ళిద్దరి బాధ్యత, వీళ్ళ ఫ్యామిలీ బాధ్యత నాదే, నేనే చూసుకుంటాను వీళ్ళని, నువ్వు నిశ్చింతంగా ఉండు అని బాబా చెప్పారట. సో తెల్లారు లేచి యథావిధిగా అమ్మాయి పనులు అమ్మాయి చేసుకుంది. ఒక వారం రోజులకి ఒక అద్భుతం జరిగింది, వాళ్ళ అక్కకి ఒక బుటీక్లో జాబ్ వచ్చింది. అది సంతోషమే వాళ్ళకి. కానీ వాళ్ళ బావగారి కోసం ఇంకా ఆమె ప్రేయర్స్ అనేది తగ్గలేదన్నమాట. అయితే ఒకరోజు ఏం చేసింది, ఆన్లైన్లో ఉంటాయి కదా బాబా ఆన్సర్ చేసే సైట్స్, అందులోకి వెళ్ళి బాబాని అడిగితే బాబా ఏమని ఆన్సర్ ఇచ్చారంటే అందులో దివాళీ వరకు జాబ్ వస్తుంది, అది కూడా ఒక ఫ్రెండ్ ద్వారా వస్తుంది అని చెప్పారట. సో ఈ లోపల దివాళీ రానే వచ్చింది. సో ఆ ఫ్రెండ్ కూడా సాయిబాబా గారికి గొప్ప భక్తుడట. సో ఇప్పుడు ఏమైంది అంటే దివాళీ తర్వాత ఇంటర్వ్యూ కాల్ అటెండ్ అయ్యాడు వాళ్ళ బావగారు. అటెండ్ అయ్యాక ఎంతోమందిలో ఈయనే సెలెక్ట్ అయ్యాడట. సో పాత జాబ్ ఏదైతే జాబ్ పోయిందో ఆ జాబ్ కంటే కూడా ఇక్కడ శాలరీ దానికంటే డబుల్ ఉందంటండి. చూడండి అసలు ఎంత చక్కటి లీల ప్రదర్శించారో మన బాబాగారు. సో అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాబాకి పరమ భక్తులు అయిపోయారు. అంతే కదండి, మనల్ని చిన్న చిన్న వాటికి కూడా బాబా కాదనలేరు మన కోరికల్ని. సో ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా మనతో ఉంటూ మనల్ని ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటారు మన బాబా గారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన సాయి బంధువులందరితో షేర్ చేసుకోండి. అలాగే మీరందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. మీకు మీ జీవితంలో ఏవైనా మిరాకిల్స్ జరుగుంటే మన మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తే అది నేను చదివి మన ఛానల్లో చెప్తానన్నమాట. సో మన మెయిల్ ఐడి వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే నేను చదివి మన వీడియోలో చెప్తానండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఈ లోపల మీరు మన సాయి బంధువులందరితో దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్.